ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ వందనములండి. ఈరోజు మనము ఆది కాండము 2వ అధ్యాయం గురించి ధ్యానించుకుందాం కొద్ది నిమిషాలు. ఆది కాండము 2వ అధ్యాయం 16వ వచనంలో, మరియు నీ దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. 17వ వచనం, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. హల్లెలూయా. ఏదేను వనంలో లేకపోతే ఏదేను తోటలో ఆదాము అవ్వని మొదట ఈ భూమిని కానీ ఈ సృష్టిని, ఈ సృష్టిలో ఉన్న సమస్త జంతువులను, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను, ఆకాశ పక్షులను, వాటన్నిటిని సృష్టించిన తర్వాత నరుని చేశాడండి దేవుడు. హల్లెలూయా. తర్వాత నరుని చేశాడు. 1వ అధ్యాయంలో మనం చూస్తే 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, అన్ని చేసిన తర్వాత మీరు ఏమంటాడంటే, మీరు భూమిని నిండించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, లోపరుచుకోండి అంటాడండి. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న సమస్త జంతువులు కానీ ప్రతి చెట్టు వృక్ష ఫలాలు కానీ మీకు ఆహారం అగును అని పలుకుతాడు. తర్వాత మీకు అవి ఆహారం అగును అని చెప్తాడండి. హల్లెలూయా. కానీ 2వ అధ్యాయము 17వ వచనము 16వ వచనం నుంచి ఏం చెప్తున్నాడు అంటే, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షపు ఫలాలను తినవచ్చు కానీ నిరభ్యంతరముగా తినవచ్చు, ఎలాంటి అభ్యంతరము లేదు కానీ ఒకటి తినొద్దు అంటున్నాడండి. హల్లెలూయా. ఎందుకు మొదట అన్ని తినొచ్చు తర్వాత ఎందుకు తినకూడదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. తన భార్య వచ్చిన తర్వాత తనకు అనుకూలమైన ప్రతి ఆహారం కానీ, ప్రతి సౌకర్యాలు కానీ, ప్రతి ఫెసిలిటీస్ అన్ని సృష్టించిన తర్వాత చాలా వరకు అప్పుడు ఆదాము అవ్వని ఆయన సృష్టించాడండి. హల్లెలూయా. ఎందుకు ఆహారమును ముట్టుకోవద్దు అంటున్నాడు? ఆ యొక్క మంచి చెడ్డలు తెలివినిచ్చి ఫలాన్ని ఎందుకు తినొద్దు అంటున్నాడు? ఏముంది ఆ మంచి చెడ్డలు తినే ఆ వృక్షంలో? ఏముంది? ఏమైనా శక్తి ఉందా? అది తింటే నువ్వు చస్తావు, తినకూడదు అని చెప్తున్నాడు. అది తిన క్షణమే నువ్వు చస్తావని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఏముంది అందులో? మంచి చెడ్డలు అంటే మంచిదే కదండి, మంచి ఇస్తుంది కదండి, వాళ్ళ మనోనేత్రములు తెరవబడతాయి కదండి అని మీకు ఒకవేళ మీకు డౌట్ రావచ్చు. మంచి చెడ్డలు అని ఉంది కాబట్టి. హల్లెలూయా. మనుషులకు ఏది మంచియో అదే మనకు చెడు, మనకి తిరిగి కొట్టుకుంటుందండి. హల్లెలూయా. ఆ ఫలంలో ఏముంది అని అంటే ఆ యొక్క మనోనేత్రములు మూసుకుపోయే ఫలం అది. హల్లెలూయా. మహిమ స్వభావంలో మహిమతో వాళ్ళకు వస్త్రములు లేకపోయినా ఆయన మహిమతో వాళ్ళు కప్పబడి ఉన్నారు. ఆ పండు తింటే వాళ్ళ మహిమ మొత్తం పోతుంది, మహిమ స్వభావం పోతుంది, మహిమ శరీరం పోతుంది, ఆత్మీయత పోతుంది, మంచితనం పోతుంది. హల్లెలూయా. మంచి చెడులు అని అంటే, హల్లెలూయా, మనోనేత్రములను కప్పివేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది, దిగంబరిగా చేస్తుంది, అవమానం తెస్తుంది, నింద తెస్తుంది. దేవుని మహిమ మనలో లేకపోతే, ఆయన సన్నిధి మన దగ్గర లేకపోతే, హల్లెలూయా. కొంతమంది అంటారు, కొందరికి వాక్యం చెప్తా ఉంటే మాకు ఈ బురద, ఈ బురదనే బాగుంది, ఆ పందినంట దాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ తీసుకొస్తే అది మరలా ఇక్కడికి వెళ్తుంది అంటే బురదలోనికే వెళ్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి మన దగ్గర లేకపోతే, దేవుని మాటలు లేకపోతే, ఆయన మహిమ మనలో లేకపోతే మనం కూడా అలానే చేస్తాం. ఆ వృక్షంలో ఏముంది అని అంటే, ఇంకా చూసుకుంటే ఆత్మీయతను చంపే క్వాలిటీస్ అందులో కనిపిస్తాయి. దిగంబరిగా మన జీవితాలు దిగజారిపోయేలాగానే ఉంటాయి. మన అవమానాలు, మన నిందలు మనకే అది తిరిగి చుట్టుకునేలా ఉంటుందండి. హల్లెలూయా. దేవుడు ఎందుకు ఆ పండును తినొద్దు అంటున్నాడు? ఎందుకు ఆయన ఆ మాట ఆజ్ఞాపించాడు? హల్లెలూయా. దేవునికి ఏదో ఒక లోపం కనిపించింది ఆదాము అవ్వలో. నేను సృష్టించాను, ఈ భూమిని సృష్టించిన తర్వాత, మనిషిని చేసిన తర్వాత
ఏదో ఆయన యొక్క లోపము కనిపిస్తుంది, ఏదో వెలితి కనిపిస్తుంది, ఏదో తక్కువైంది అనిపిస్తుంది. ఆ యొక్క ఏదైనా అనే వనంలో, ఏదైనా అనే ఆ యొక్క తోటలో, లేకపోతే ఆ యొక్క సన్నిధిలో ఆయనకు లోపము కనిపిస్తుంది. ఆ లోపం ఏంటంటే వీరిద్దరి లోపల లోపం కనిపిస్తుంది, ఆదాము హవ్వలో. హల్లెలూయా. ఆ లోపం ఏంటంటే వాళ్ళ దగ్గర వాక్యం లేదు. అప్పటి వరకు ఆదాముకి ఒక అథారిటీ ఇచ్చాడు దేవుడు. ఎలాంటి అథారిటీ అంటే, ఈ జంతువులకు నువ్వే పేరు పెట్టు, ప్రతి సింహానికి, పులికి, నక్కకి, అన్నిటికీ నీవే పేరు పెట్టు అని అథారిటీ ఇచ్చాడు. అథారిటీ ఇచ్చినప్పుడు మనమైనా చాలా చక్కగా పనులు చేసుకుంటాం. అధికారం వచ్చింది కదా అని ఏమైనా చేస్తాం. కానీ ఒక్కటి వెళితే ఏం కనిపించింది అంటే, నా మాట వింటాడా? ఆయనకు అథారిటీ ఇచ్చినప్పుడు ఎంత చక్కగా పనులు చేసి పెట్టాడో. అలాగే నేను ఏదైనా ఆజ్ఞాపిస్తే అది చేస్తాడా అని దేవుడు ఒక పరీక్ష పెట్టాడు ఆదాముకి, అవ్వకి. హల్లెలూయా. ఏం పరీక్ష అంటే, అన్నీ నువ్వు తినవచ్చు, అన్నీ చేయవచ్చు, కానీ ఇది చేయకూడదు, నువ్వు ఇది తినకూడదు, ఇలా వెళ్ళకూడదు, ఇలా తినకూడదు, ఇలా మాట్లాడకూడదు అన్నట్టుగా వాక్యం బోధించాడండి. వాళ్ళ జీవితంలో వాక్యం లేదని, ఆ యొక్క వెలితి తీసివేయాలని, క్లియర్ చేయాలని, పర్ఫెక్ట్ చేసేయాలని, ఆదాముని నేను క్రియేట్ చేశాను, నా చేతులతో నిర్మించాను, అన్నీ ఇచ్చాను, ఆహారం ఒకటే కాదు, భార్య ఒకటే కాదు, నా వాక్యం కూడా ఉండాలి, నా మాటలు కూడా ఉండాలి, నా ఆజ్ఞలు కూడా ఉండాలి అని దేవుడు వారిద్దరిని పరీక్షించాలని, చూద్దాం నా మాట వింటారా లేదా అని క్లారిఫై చేసుకుందాము అని ఒక పరీక్ష పెట్టాడండి వారి ఎదుట. హల్లెలూయా. ఆదాము, నువ్వు ఇది తినొద్దు, మీరు ఈ పళ్ళు తినొద్దు, మంచి చెడ్డలను ఇచ్చే పళ్ళని అసలు మీరు తినొద్దు, ముట్టుకోవద్దు, మీరు తిన క్షణమే, మీరు తినిన రోజు మీరు చస్తారు. హల్లెలూయా. విన్నారా అండి? మాట విన్నారా? దేవుని మాట విన్నారా? ఆయన ఆజ్ఞలు గైకొన్నారా? ఆయన ఆజ్ఞాపించిన తినకుండా ఉన్నారా? ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించారా? హల్లెలూయా. జీవించలేదండి. ఆ యొక్క ఫలాలను తినేశారు. ఆ యొక్క ఫలాలను తినివేసిన వెంటనే దేవుడు ఆ యొక్క ఏదేను వనంలో నుంచి, ఆ తోటల నుంచి వెలివేశాడని. హల్లెలూయా. మనం మామూలుగా మనం ఆలోచించుకుంటే, ఎందుకు దేవుడు మరి ఆ చెడ్డ ఫలాన్ని పెట్టాడు? తీసివేయచ్చు కదా, ఎందుకు పెట్టాడు? అవసరమా అని అంటే అవసరమే అండి. హల్లెలూయా. చిన్నతనంలో మన పిల్లలకి, చిన్నతనంలో ఏదో చేస్తారు, అన్నప్రసన్నమో ఏదో చేసిన తర్వాత ఒక మనీ కానీ, లేదంటే నైఫ్ కానీ, బైబిల్ కానీ, బుక్స్ కానీ, పెన్స్ కానీ, ఏదైనా గోల్డ్ కానీ, అన్నీ లైన్గా పెట్టి ఏది ఎంచుకుంటాడో, ఏది చూస్ చేసుకుంటాడో అని ఆ పిల్లోడికే ఫ్రీడమ్ ఇచ్చేస్తారండి. ఎందుకంటే నా బిడ్డ, నా కొడుకు, నేను అంత అథారిటీ ఇచ్చాను, ఫ్రీడమ్ ఇచ్చేసాను, ఏదెంచుకుంటాడో చూద్దామని వదిలేస్తారండి. ఆ బాబు వెళ్ళి మెల్లగా వెళ్ళి ఏదో ఒకటి తీసేసుకుంటాడు. దేవుడు ఆదాము ఎదుట ఏం పెట్టాడు అంటే, ఆ యొక్క ఏదైనా వనంలో ఏది పెట్టాడు అంటే, ఆ యొక్క జీవము మరణం పెట్టాడండి. హల్లెలూయా. ఆ యొక్క జీవం మరణం నీ ఎదుట పెట్టాను, నువ్వే చూజ్ చేసుకో. వాక్యం నీ ఎదుట ఉంది, మంచి ఫలాలు నీ ఎదుట ఉన్నాయి, అలాగే చెడు కూడా ఉంది. వాక్యం ఉంది, సాతాను ఉంది, మరి నువ్వే చూజ్ చేసుకుంటావు. మంచియా చెడువా? మరణమా జీవించడమా? జీవమా? ఏ చూజ్ చేసుకుంటావు అనంటే, నిజంగా దేవుని మాట వినలేదండి. ఆదాము దేవుని మాట వినలేదు, ఆయన ఆజ్ఞలను గైకొనలేదు. ఏస్కేల్ గ్రంథంలో 15వ అధ్యాయంలో 16వ వచనంలో ఉంటుంది, నీ మాటలు దొరకగా వాటిని నేను భుజించి తిని. భుజించడం అంటే, తినడం అంటే, మనకి ఆకలేసినప్పుడు ఏదైతే తృప్తిపరచబడుతుందో, ఏదైతే మనకు సంతోషాన్ని ఇస్తుందో, ఏదైతే మనకి ఆకలి కానివ్వదో, అదే ఆహారం అండి. హల్లెలూయా. ఆయన వాక్యంలో జీవం ఉందండి. హల్లెలూయా. నీ మాటలు దొరకగా నేను భుజించి తిని ప్రభు అంటాడు. అది నాకు ఆనందము, సంతోషము. ఆయన మాట వినడమే
ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించడమే మనకు చాలా ఆనందం అండి. హల్లెలూయా. ఆయన తినొద్దన్న పనులు తింటున్నారు, చేయొద్దన్న పనులు చేస్తున్నారు, తిరగొద్దన్న తిరుగులు తిరుగుతున్నారు, చేయొద్దన్న కార్యములు అన్నీ చేసేస్తున్నారు. హల్లెలూయా. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. మనం అనుకుంటామో ఆ రోజులో వాక్యం లేదేమో, అనుకుంటే దేవుడు అన్నీ ఆలోచిస్తాడండి. మనిషికి ప్రతి అవకాశం ఇస్తాడు. ఆదాము కూడా అన్నీ సమకూర్చాడు. శూన్యంగా ఉన్నప్పుడు ఆదాముని తయారు చేయలేదు, కానీ అన్ని సమస్తము సమకూర్చిన తర్వాతనే, తరం కానీ ఆకాశ పక్షులను కానీ అన్నిటినీ చేసిన తర్వాతనే ఆయన సన్నిధిలో భార్య ఒకటే కాదు, ఆయన జీవితంలో కుటుంబం ఒకటే కాదు, ఆహారమే కాదు. వాళ్ళు బ్రతకాలంటే ఆహారం కాదు, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా బ్రతుకుతారు, నా వాక్యం ద్వారా వచ్చే ప్రతి మాట ద్వారా బ్రతుకుతారు. కాబట్టి ఒకటి వెలితి కనిపించి, నేను ఇదివరకు నేను ఆదాముకి అథారిటీ ఇచ్చాను, చూద్దాము ఆయన నా మాట కూడా వింటాడా అని జీవం మరణము ఆయన ఎదుట పెట్టాడు. ఆ యొక్క మంచి ఫలాలని చెడు ఫలం కూడా పెట్టాడు. నా మాట వింటాడా నా బిడ్డ అని చూస్తాడండి. ఆయన మాటనే వాక్యము, మన వాక్యమే, ఈ బైబిల్లో ఉంటున్న వాక్యమే ఆయన మాట అండి. హల్లెలూయా. బైబిల్లో ఎక్కడ చూసినా నా ఆజ్ఞలు గైకొంటే నువ్వు బ్రతుకుతావు, నా ఉపదేశము నా మాటలు నా బోధ నువ్వు అంగీకరిస్తే హృదయపూర్వకంగా గైకొంటే నీ జీవిస్తావు అంటున్నాడండి. హల్లెలూయా. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకు, అవి హృదయపూర్వకంగా గైకొను, అవి నీకు దీర్ఘ ఆయువు. హల్లెలూయా. మరి జీవము ఎదుటో పెట్టాడు, ఆ యొక్క ఫలాలు తినొచ్చు కదా. సరే, రోజు అదే ఫలాలు తింటున్నారు తింటున్నారేమో అనుకుందాము. దేవుడు ఎందుకు చెప్పాడు, ఆయన మాట విందామని ఆలోచన వాళ్ళకు లేదండి. హల్లెలూయా. ఆ రోజుల వాళ్ళకి ఈ యొక్క వాక్యం లేక, బైబిల్ లేకపోయినా ఆయన మాటనే అండి. దేవుని మాటనే వాక్యము, ఈ వాక్యమే ఆయన మాట అండి. హల్లెలూయా. ఆదాముకి చెప్పాడు, తిన్న వెంటనే నువ్వు చస్తావు, నా సన్నిధిలో నుంచి వెలివేశాడండి. ఆయన సన్నిధిలో నుంచి వెలివేశాడు. ఆదాము అవ్వను బయటికి తోలేస్తాడండి. మీరు అనుకోవచ్చు ఆదాము అవ్వ బయటికి వెళ్ళిపోయారు చనిపోయారా అండి అని. అంటే దానికి అర్థం చెప్తానండి, ఆయన సన్నిధి నుంచి వెళితే ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా. చావంటే ఏంటి, దేవుడు నువ్వు నిశ్చయంగా చస్తావు అంటే ఏంటి అంటే, అప్పటి వరకు నువ్వు ఏసీ రూమ్లో ఉంటావు, అప్పటి వరకు మంచి బైక్ మీద, మంచి బ్రెంచ్ కార్ మీద కానీ, మంచి హై లెవెల్ రిచ్ ఫ్యామిలీలో ఉంటావు. హల్లెలూయా. మంచి ఫుడ్డు, మంచి వస్తువులు దేవుడిచ్చిన, లేకపోతే ఆ యొక్క గ్రీన్ గార్డెన్లో ఉంటావు, పచ్చగా ఉంటావు. హల్లెలూయా. ఎలాంటి బాధ తెలియదు, ఎలాంటి కన్నీరు తెలియదు, ఎలాంటి దుఃఖము వేదన తెలియదు. ఆయన సన్నిధిలో నుంచి వెలివేస్తే, ఆయన సన్నిధి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే, ఆయన ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోతే సడన్గా ఏమైపోతావు తెలుసా, రోడ్డు పైన పడతావు, ఆ యొక్క హైవే మీద పడతావు. ఆ యొక్క హైవేనే నీకు స్లీప్వే అయిపోతుంది, ఆ యొక్క హైవేనే నీకు ఫుడ్వే అయిపోతుంది. హల్లెలూయా. ఆ యొక్క హైవేనే నీకు జాబ్వే అయిపోతుంది, అడుక తిన్న పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. అదే నీకు ఫుడ్వే, హైవేనే ఇంకా ఆ రోడ్డే నీకు అన్ని, వాటి మీద కూర్చోవాల్సిందే. అప్పటి వరకు చాలా చక్కగా ఏసీ రూమ్లో పచ్చగా, ఈ వాక్యంలో పచ్చగా. సడన్గా వస్తే కనీసం దుస్తులు లేకుండా రొట్టె తునుక కూడా మిగలదు. ఆయన సన్నిధిలో నుంచి వస్తే శాంతి సమాధానం లేదు. ఏంటి ఆయన మాట వింటే ఏంటి మనకు తృప్తిపరచబడతాం మన జీవితంలో ఏదైనా సరే. నీకు ఆకలేస్తుంది అంటే నువ్వు అన్నం తింటావు, నీళ్లు తాగుతావు, తర్వాత నీకు తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన మాట వింటే, నిజంగా హృదయపూర్వకంగా ఆయన మాట వింటే, ఆయన చెప్పిన ఆజ్ఞల్ని నువ్వు గైకొంటే నువ్వు తృప్తిపరచబడతావు. దేవునికి మహిమ కలను గాక. హల్లెలూయా. ఆయన మాట వినకపోతే, ఆయన సన్నిధిలో నుంచి మనము వెళ్ళిపోతే ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఆదాము అవ్వలు కష్టపడి సేద్యము చేసుకొని చెమట కార్చి, అప్పటి వరకు ఎలాంటి చెమట లేదు. హల్లెలూయా. ఎలాంటి స్నానాలు లేవు,
ఇలాంటి దుస్తువులు వాష్ చేసుకోవడం లేదు, వంట చేసుకోవడం లేదు, అన్నీ వాళ్ళకు రెడీగా అదొక కుకింగ్ చేసినట్టే వాళ్ళ కంటి ఎదురుగా ఫ్రెష్గా ఉన్నాయి. మనము దేవుణ్ణిలో ఉంటే కూడా మన కంటి చెమట పట్టకుండా కనీసం దేవుడు, చెమట అంటే మామూలుగా పడుతుంది కానీ మరీ అంత కష్టానికి దేవుడు మనల్ని వెలివేయకుండా ఆయనలో చెమట పట్టకుండా ఆయన సన్నిధిలో కనీసం మనకు ఆ యొక్క సాతాను ప్రభావం అంటకుండా చేస్తాడండి. హల్లెలూయా. ఒక మనుషుడు బ్రతకాలి అని అంటే ఆయన వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 8:3 ఉంటుందండి. హల్లెలూయా. ఆహారం వలన కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. హల్లెలూయా. ఆదామికి ఆహారం ఉంది, ఆహారంతో పాటు భార్య కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. అథారిటీ ఇచ్చినప్పుడు మంచి మంచి పేర్లు పెట్టేశాడు, అధికారం ఇచ్చినప్పుడు. కానీ ఆయన మాట ఇచ్చినప్పుడు ఎందుకు వాటిని రిసీవ్ చేసుకోలేదు? ఎందుకు ఆయన మాట వినలేదండి? హల్లెలూయా. మాటల్ని దేవుడు అనుకున్నాడు, ఇన్ని చేశాను కదా, వీళ్ళ జీవితంలో అన్ని ఇచ్చేసాను, సమృద్ధిగా ఇచ్చేసాను కదా, వీళ్ళ జీవితంలో ఒకటి కనిపిస్తుంది. హల్లెలూయా. అదేంటి అంటే వాక్యం. నా మాట వినడం వల్ల, నా మాట నేను చెప్తుంటే వారిని గాయకొంటారా లేదా? నేను పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను, వాళ్ళకి రెక్కలు వచ్చాయి. ఆ రెక్కలు వచ్చే సమయంలో ఎగరాలి అనంటే, వాళ్ళు జీవించాలి అనంటే, వాళ్ళు ఫలించాలి అంటే, అభివృద్ధి చెందాలంటే, విస్తరించాలంటే, భూమిని నిండించి వాటిని లోపరుచుకోవాలంటే నా వాక్యం చాలా అవసరం. కాబట్టి ఈ వెలితి లేకుండా నేను చేసేస్తాను, ద్వారా వాళ్ళకి నా వాక్యము బోధిస్తాను. ఇది కీడు, ఇది మరణము, ఇది జీవము. కాబట్టి మీరు అది తినొద్దు, తింటే మీరు చస్తారు. హల్లెలూయా. చస్తారని చెప్పాడండి. ఆదాము అవ్వ వాక్యమును అతిక్రమించారు, వాక్యమును వినలేదు. యెషయా గ్రంథంలో ఉంటుంది, నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడునూ లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడునూ లేకపోయాను, నా దృష్టికి చెడ్డమైన దాన్ని చేసిరి, నాకు ఇష్టం కాని దాన్ని కోరుకొనిరి అంటాను. హల్లెలూయా. ఏం వినలేదంటాను, వినేవాడు లేనేలేడు అసలు. ఎప్పటి నుంచి ఆది నుంచి వాక్యం ఆయన చెప్పాడు, బోధించాడు. వాక్యం లేదని మనం అనుకోవద్దు. దేవుడే ఉన్నప్పుడు వాక్యం అక్కడ లేదా వాళ్ళ దగ్గర? హల్లెలూయా. ఆయన ఉత్తరం ఇచ్చినప్పుడు కనీసము ఏంటంట, ఆయన మాట్లాడినప్పుడు, ఆయన ఆజ్ఞాపించినప్పుడు వాటిని గైకొనేవాడు ఎవ్వడు లేడంట, ఆయన పిలిచినవాడు పలికేవాడు ఎవ్వడు లేడంట. హల్లెలూయా. ఈరోజు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు చెప్తూ ఉంటే, ఆయన బోధిస్తూ ఉంటే, ఇది చేయొద్దు, ఇది ఇలా చేయొద్దు, అలా చూడొద్దు, అలా చెడ్డ తలంపులతో బ్రతకొద్దు, అది నీకు మరణము, అది నిన్ను చంపివేస్తుంది, అది మింగివేస్తుంది, వాటి చోలకు నువ్వు పోవద్దు, ఆ యొక్క జారస్త్రీ చాడలకు నువ్వు పోవద్దు, అది నిన్ను చంపేస్తుంది, దాని పాదములు తిన్నగా ఎక్కడికి, పాతాళంలోనికి వెళ్తాయి, దాని దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, దాని జోలికి నువ్వు వెళ్ళొద్దు అంటే, దేవుడు ఉత్తరం ఇస్తుంటే, ఆయన పిలుస్తుంటే, ఇలా చేయొద్దు అని పిలుస్తుంటే ఉత్తరం ఇచ్చేవాడు ఎవ్వడు లేడంట. హల్లెలూయా. నేను మాట్లాడినప్పుడు ఎవ్వరు వినలేదంట. రోజు ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు చాలా చక్కగా. అంత సావాసం కలిగి సన్నిధిలో జీవించినప్పుడు ఆయన ఇదిగో కీడు, ఇదిగో మరణము, ఇదిగో ఇది జీవము, ఇలా చేయదు, నువ్వు చస్తావు అన్నప్పుడు వినాలి కదా? వినలేదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ అతిక్రమములు, మీ యొక్క పాపములు, మీ యొక్క చెడ్డ క్రియలు, మీ యొక్క చెడు తలంపులు, ఇవన్నీ మీకు మీ ప్రాణానికి హాని తేయకుండగా ఏది ప్రభో ఉత్తమము? మరి ఏం చేయమంటావు అనుకుంటున్నారా? ఆయన అంటాడు, న్యాయంగా నడుచుకుంటే, నీతిగా జీవించుటయే, యథార్థంగా జీవించుటయే, దేవుని ప్రేమించుటయే, దీన మనసు కలిగి ప్రవర్తించుటయే. దేవుని మాట ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మాట వినుటయే, ఇంకా ఒక మాట చెప్పాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనుటయే. ఇదే కదా నేను చెప్పేది మీకు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నుంచి మనం వెళ్ళినట్లయితే బ్రతికి ఉన్న చచ్చిన శవంతో సమానం, శాంతి, సమాధానం, నెమ్మది ఎక్కడ ఉండదండి.
హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏదైతే నీతో నాతో ఇది చేయొద్దు, ఇది తినొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళని ఇలా అనొద్దు, ఇలా చూడొద్దు అని ఏం చెప్తున్నాడో, అది చేయకపోతే నీకు మరణము సంభవిస్తుంది. కాబట్టి అలాంటి జీవితాలు జీవించకుండా దేవుని వాక్యమును అనుసరిస్తూ ఆయన వాక్యమును భుజిస్తూ, భుజించడం అంటే చాలామందికి అర్థం కాదు. కొన్ని రకాల ఆకలి గురించి కూడా నేను చెప్పాను. మనం ఏదైతే తృప్తిపరచబడతామో, ఏదైతే మనకు తృప్తిగా ఉంటుందో, ఏం బాధ లేకుండా, ఆకలి వేసినప్పుడు కోపం వస్తుంది, బాధ వస్తుంది, చిరాకు వేస్తుంది, అది కడుపులో పడిన తర్వాత నెమ్మదిగా ఉంటుంది, అన్నీ సదురుకుంటాయి, అన్నీ ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి అలాగ ఆయన వాక్యమును భుజించాలంట. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్త అంటాడు, నీ మాటలు దొరకగా నేను వాటిని భుజించుతుని ప్రభువా అంటాడండి. హలే, యెహెజ్కేలు ఎట్లయితే దేవుని ఆజ్ఞలను గైకొన్నాడో, ఎలా అయితే జీవించాడో, అలాగ నీవు నేను జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన సన్నిధిలో మనం నిత్యము నిలిచినట్లుగా, ఆయన సన్నిధిలో ఎప్పుడు మనం ఉండునట్లుగా, ఆయన కృప మన మీద ఉండునట్లుగా, ఆయన ఆజ్ఞలను, కట్టడాలను, నిధులను అనుసరించి జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.